ప్రియమైన దేవుని పిల్లలారా, వినబడుచున్న ప్రతి మాట బైబిల్లో ఉందో లేదో మీరు తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే సాతాను చాలా తంత్రగుట్టి, దేవుని మాట విన్న ఆది తల్లిదండ్రులు చేయలేకపోయారు. ఈ పండు తింటే చస్తారు అన్నాడు దేవుడు. ఇది నిజమా అని సందిగ్ధంలో పెట్టి తినిపించాడు దేవాంతకుడు. దేవుని పిల్లలారా, ఆరంభం నుండి దేవుని కుటుంబంలో వీడు నరహంతకుడుగానే తన పనిని ప్రారంభించాడు. ఈనాటికి, ఆనాటి నుండి ఈనాటికి దేవుని మాట అనగానే పక్కకు నెడుతున్నారు, కోపపడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, కొడుతున్నారు. కనుక జాగ్రత్త కనండి. ఏదైనా అసలు బైబిల్లో అలా ఉందా, దాని అర్థం అదేనా, అది మీరు చాలా జాగ్రత్తగా పరిశోధించాలి. ఎందుకంటే తిరగవేస్తారు వీళ్ళు, అపార్థన చేయిస్తారు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం, అపొస్తలులతో దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడు, ఎవరికి చెప్పమన్నాడు, ఎవరికి చెప్పొద్దున్నాడు. అక్కడ చూడండి 10వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ఆ 12 మంది అపొస్తలులను పంపుతూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, అన్యజనులు ఇశ్రాయేలీయులు కానివారు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకూడదు. ఎక్కడికి వెళ్ళాలంటే మరి ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. 10వ అధ్యాయంలో చెప్తున్నాడండి మాట, 10వ అధ్యాయంలో చెప్తున్నాడు, చెబుతున్న ఆయన యేసుక్రీస్తు, సందర్భానుసారం చెబుతున్న ఆయన యేసుక్రీస్తు, వింటున్నవారు అపొస్తలులు, చెప్పబడుతున్న మాట. తెలుగు గ్రామర్లో ఎవరు ఎవరితో ఏమని ఎప్పుడు చెప్పాను, సందర్భానుసారమైన భాష. చాలామంది అండి చదువుకోకపోవటం వల్ల, భాషా జ్ఞానం లేక అటు ఇంగ్లీష్ కానివ్వండి, ఇటు తెలుగు కానివ్వండి, అటు తమిళ్ కానివ్వండి, అటు మరాఠీ కానివ్వండి, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారండి. మళ్ళా చదవండి ఇన్సిడెంట్. మీరు యేసు చెబుతున్నాడు, అపొస్తలులతో చెబుతున్నాడు, ఇశ్రాయేలుల గురించి చెబుతున్నాడు, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, వాళ్ళకి మీరేమి చెప్పకండి, మీరు వెళ్ళవలసింది ఇశ్రాయేలీల నశించిన గొర్రెల యుద్ధకు, ఇశ్రాయేలీల దగ్గరికి, యూదుల దగ్గరికి మీరు వెళ్ళండి, అన్యజనుల దగ్గరికి వెళ్ళకండి. ఇది 10వ అధ్యాయం. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఉంది కదండి, బైబిల్లో ఉంది కదండి, బైబిల్లో ఉంది కదండి కాదు, బైబిల్లో అక్కడేముంది ఇక్కడేముంది, ఎందుకు కొన్ని సందర్భాలు మారుతున్నాయి. ఇప్పుడు కుమారుడు సునీల్ చెప్పిన మాటల్లో మీరు విన్నారు, అంటే బైబిల్ నేను ఎలా చదివానో చెప్తున్నాను మీకు, బైబిల్ని నేను ఎలా చదివాను. ఏంటి డాక్టర్ చదవాలంటే 6 ఏళ్ళు సరిపోద్ది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 4 ఏళ్ళు సరిపోద్ది. నేను
నేను బైబుల్ చదవడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. దివారాత్రులు ఆయన చదవమన్నాడు. అంత అవసరమా? దివారాత్రులు చదవలసినంత అవసరమా? పెద్ద అవసరం లేదండి. ఉదయం లేచి ఒకసారి ఒక వచనం చదివితే సరిపోద్ది అనుకుంటున్నారు. అది ఆదివారం ఏమండి, క్రైస్తవ్యం తప్పు చేసిందండి ఇంతవరకు. ఇంతవరకు ఇప్పుడే కదండి మీరు వింటున్నారు ఈ కొత్త మాటలన్నీ. ఇవి కొత్తవి కాదండి, బాగా పాత మాటలే. ఈ మధ్యకాలంలో వచ్చేసినవన్నీ దొంగ మాటలు వచ్చేసాయి. ఈ దొంగ మాటలు వచ్చేయటం వల్ల మంచి మాటలన్నీ మర్చిపోయారు, మరుగున పడిపోయి దొంగ మాటలు అమల్లోకి వచ్చేసాయి. కనుక సందర్భాన్ని ఆలోచించండి. ఇప్పుడు మరో 18 అధ్యాయాలు దాటండి. 17 అధ్యాయాలు దాటి 28 అధ్యాయానికి రండి మీరంతా. 28 మత్తయి సువార్త 19వ వచనం బాగా చూడండి. 17 అధ్యాయాల తర్వాత, ఇందాక మీరు చదివింది 10వ అధ్యాయం. ఇప్పుడు వాళ్ళే అక్కడ, ఇప్పుడు అపోస్తులే. అప్పుడు అక్కడ అపోస్తులకే చెప్పాడు, ఇక్కడ అపోస్తులకే చెప్తున్నాడు. 17 అధ్యాయాల తర్వాత వ్రాయబడిన 28వ అధ్యాయంలో 19వ వచనంలో అదే యేసుక్రీస్తు, మీరు వెళ్ళి సమస్త జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను శిష్యులుగా మార్చమన్నాడు. ఏంటి అక్కడ ఇశ్రాయేలు దగ్గరికి మాత్రమే వెళ్ళమన్నాడు, ఎక్కడేంటి అందరి దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు? అదే అదేనండి పరిశోధన అర్థం. అదే బైబిల్లో సంభవిస్తున్న మార్పులను గమనించాలి. కుమారుడు ఇందాక చెప్పాడు, బైబిల్ను కూడా అబ్జర్వ్ చేయాలి. ఏమ్మా నీ కొడుకు ఏం చేస్తున్నాడని ఒక ఆమె అడిగితే పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాడు అంటే వాడికి ఇంకా బుడ్డు అవ్వలేదు. అసలు పాస్టర్ అనే పదం పెట్టడమే తప్పని రాత్రి విన్నారుగా. పాస్టర్ ట్రైనింగ్ చేయటం వల్ల ఈ ట్రైనింగ్కి ఒక బడి, ఆ బడిలో ఒక లెక్చరరు, వీళ్ళంతా తలకమాసినలేనండి. ఎవరికి బైబుల్ తెలీదు, ఎవరికి బైబుల్ తెలియదండి. బైబుల్ స్కూల్ పెట్టేయటం కాదు, అందరూ పెట్టేస్తారు బైబుల్ బడి. కానీ ఏమి నేర్పిస్తున్నావు? బైబిల్పై నీకున్న పట్టు ఏముంది? పట్టుకోవటం అందరికీ సులువే, పట్టు సాధించటమే కష్టం. ఇప్పుడు చూడండి పట్టు. అక్కడేమో వెళ్ళొద్దన్నాడు అన్యజనుల దగ్గరికి, ఇక్కడేమో వెళ్ళమంటున్నాడు అందరి దగ్గరికి. అక్కడ కొందరి దగ్గరికే వెళ్ళమన్నాడు, ఇక్కడ అందరి దగ్గరికే వెళ్ళమంటున్నాడు. అక్కడ కొందరి దగ్గరికే వెళ్ళమన్నాడు అని చదువుకునేవాడు, నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళను, బైబుల్లో ఉంది, యేసు ప్రభు చెప్పాడు, ఇశ్రాయేల్ దేశం వెళ్ళిపోతాను అంటాడు. 10వ అధ్యాయం చదివినాడు. 28వ అధ్యాయం చదువుకుంటూ వచ్చిన వాడు ఏమంటాడు, ఓరి పిచ్చివాడా, ఇశ్రాయేల్ దేశం వరకు ఎందుకురా, నీ పక్కనున్న ఎవరి దగ్గరికైనా నువ్వు వెళ్ళొచ్చు, అన్యజనులైనా పర్వాలేదు అంటాడు. వీళ్ళిద్దరిలో ఎందుకు ఈ 2 భాషలు 2 బోధలు తయారయ్యో తెలుసా అండి? ఈ ఇద్దరికీ సరిగ్గా బైబిల్ అర్థం కావట్లేదు. ఆ రోజు ఎందుకు అన్నాడు, ఈ రోజు ఇది ఎందుకు అన్నాడు. కొత్త నిబంధన ఇచ్చాడండి, దానికి ముందు పాత నిబంధన కూడా ఇచ్చాడండి. పాత నిబంధన ఇచ్చింది మనకు కాదండి, ఇస్రాయేల్కి ఇచ్చాడండి. కొత్త నిబంధన ఇచ్చింది అందరికీనండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, ఇంక్లూడింగ్ ఇస్రాయేల్స్. ఇస్రాయేల్ కూడా అదే కొత్త నిబంధన. మరి ఇవన్నీ మనం చదువుకోవాలి కదండి. ఒక మంచి ఇన్సిడెంట్ మళ్ళీ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. విశేషమైన అద్భుతాలు పౌలు చేత చేయించేటట్టండి. ఎంత పవర్ఫుల్ అంటే 12వ వచనం చూడండి, పౌలు శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను, నడికట్లైనను రోగుల యొక్కకు తీసి తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు చూడండి అపొస్తలుడైన పౌలు. ఎన్ని వరాలు ఉన్నాయో చూడండి.
ఆయనకి ఎన్ని వరాలు ఉన్నాయండి? ఆయనకు తగిలిన గుడ్డలు, ఒకసారి పౌలు గారికి ఆ గుడ్డ తగిలించేసి మీ రుమాలు ఆయనకు తగిలించి అది తీసుకెళ్ళి ఎలా అంటే పేషెంట్ దగ్గర పెట్టినా ఆ రోగం వదిలేస్తుందట. వాట్ ఏ పవర్ఫుల్ హీలింగ్ అండి అది. ఏమంటే ఇక్కడ మీరు నమ్ముతారు కదండి, నమ్ముతున్నారు, నమ్మి తీరాలి కదా. ఇప్పుడు అదే పౌలు తిమోతికి మొదటి ఉత్తరాన్ని రాస్తూ కుమారుడు అంతా జ్ఞాపకం చేశాడు. మళ్ళీ ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేయడం చాలా అవసరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:23 చూడండి. పౌలు, అదే పౌలు తిమోతికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఏమండి, మొదటి పత్రిక 5:23 తిమోతితో చెప్తున్నాడు, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల అవసరము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము. ఇదేంటండి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? అతడేమో అతనికి గుడ్డ తగిలితే ఆ గుడ్డ తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టినా స్వస్థత వస్తుంది. ఇక్కడ ఈయన ఒక గుడ్డను ఇలా తగిలించుకుంటానికి తిమోతికి పంపించవచ్చు కదండి, ఆ గుడ్డను తిమోతికి పంపించవచ్చు కదా. ద్రాక్షారసం పుచ్చుకోమంటండి ఏంటి? బాగా వినాలి. అంటే మార్పు ఏదో సంభవించింది. నేను బైబిల్ ఎలా చదివానో మీకు అర్థం కావాలి. ఇప్పుడు నేను బైబిల్ ఎలా చదివానో మీకు అర్థం కావాలి. 6 మెడిసిన్ చదవడం పెద్ద ఘనకార్యమేం కాదు. అంతరిక్షానికి శాటిలైట్ పంపడం పెద్ద ఘనకార్యమేం కాదు. ఏమండి దేవుని పిల్లలారా, అందుకంటే సకల శాస్త్రాలను మించింది బైబిల్. అది నువ్వు ఎంతకాలం నేర్పిస్తావు? మేమైతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అండి, 8 చేయాలి మా దగ్గర ట్రైనింగ్. చదువుకోవాలా, కఠోరంగా నేర్చుకోవాలండి. బాగా నేర్పిస్తామండి మేము, బాగా నేర్పిస్తాం. వేలకు వేలేమి మాకు ఇవ్వనవసరం లేదండో. అవి దోపుడు దొంగలు తీసుకునే డబ్బు అది. కనుక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జనాల్ని మోసగిస్తున్నారు వాళ్ళంతా. ఏమండి అక్కడ అది చేతిగుడ్డ తగిలితే, పౌలు గారికి చేతిగుడ్డ తగిలించి రోగి మీద పెడితే రోగి బాగుపడితే, ఇప్పుడు డైరెక్ట్గా పర్సన్ పిక్చర్లో కనబడుతున్నాడు పౌలు గారు. ఈయనే అంటున్నాడు కొంచెం ద్రాక్షారసం ఇవ్వండి అని. మరి దగ్గర గుడ్డ మొక్కలు లేవా? లే, గుడ్డ మొక్కల వలన పని అయ్యే కాలం అయిపోయింది. కమిషనర్ పోలీస్ అనుకోండి, ప్రతి వాళ్ళు వచ్చి సెల్యూట్ చేస్తారు. రిటైర్ అయిపోయి అనుకోండి, ఇలా చెప్పుకొని వెళ్ళిపోతాడు. రిటైర్ అయిపోయాడు కదా, మార్పు పవర్ లెస్, పవర్ పోయింది. ఒకప్పుడు ఎస్పి, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. ఆయన వయసు అయిపోయింది కదా రిటైర్ అయిపోయాడు. మరి నేను రిటైర్డ్ ఎస్పీని అని అనుకోండి, అయితే అని అడుగుతాడు. బాగా ఆలోచించండి. ఇక్కడికి వచ్చేసరికి పౌలు గారికి పవర్ పోయింది. జాగ్రత్తగా వినాలి. పౌలు గారికి పవర్ పోయినా ఇప్పుడు మన వరకు మాత్రం పవర్లు వచ్చేసాయి. మీరు జాగ్రత్తగా వినండి. మొదటి శతాబ్దంలోనే పౌలు గారికి పవర్ పోయింది, 21వ శతాబ్దంలో పవర్స్ వచ్చేసాయి అందరికీ. నవ్వు వస్తుంది కదండి. ఎంత మాయ చేస్తున్నారండి జనాలని, ఎంత మాయ చేసేస్తున్నారు. ఇంకొక ఇన్సిడెంట్ చదువుతారు పోటీ. ఇంకొక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25 చూడండి దేవుని పిల్లలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25 నా సహోదరుడు నాతో పాటు దేవుని పనిలో జత పనివాడు, నాతోటి రోషము కలిగిన యుద్ధం చేసే యోధుడు, నీ దూత నవసరాలకు నవసరమునకు ఉపచరించువాడునైనా ఎఫప్రుదితును నీ యుద్ధకు పంపుట అగత్యమని అనుకుంటుని. నా దగ్గర ఉన్నాడు ఆయన,
ప్రస్తుతం నా దగ్గర ఉన్నాడు ఎఫప్రదుతు, కానీ పంపలేకపోతున్నాను. ఎందుకంటే 26వ వచనం, అతడు రోగి ఆయను. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కదా, అతడు రోగి ఆయనని మీరు వింటిరి కదా. అతడు మిమ్మల్ని అందరినీ చూడాలని మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండను. నా దగ్గరుండి మిమ్మల్ని చూడాలంటున్నాడు, కానీ రోగితో రోగి మంత్రం పట్టేశాడు. నిజంగా రోగం అతనికి అన్నాడు చూడడం మళ్ళా నిజముగా 27వ వచనం, నిజముగా అతడు రోగు అయి చావునకు సిద్ధమై ఉండెను. ఏమంటే ఇంతగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరం ఉందా అండి? ఏమంటే ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకి ఉత్తరాన్ని రాస్తూ మీరేం వర్రీ కాకండి, ఇప్పుడే స్టార్ట్ అయింది, దానికి ఏదో ప్రాబ్లము, ఇదిగో ఇప్పుడు ముట్టించి బాగు చేస్తున్నాను ఇతని. ఎఫప్రదుతో లే యేసునామమును ఆజ్ఞాపించుచున్నాను, లేమో ఇప్పుడు అక్కడికి పోము అని అనలేదు. ఏంటండి పవర్ పోయిందండి ఆయనకి, పవర్ పోయింది. మన వాళ్ళకి ఎప్పుడు పవర్ వచ్చిందో తెలియదు, ఎప్పుడు పవర్ పోయిందో తెలియదు, కానీ వీడికి మాత్రం పవర్ పర్మనెంట్గా ఉంటుంది. మన వాళ్ళకి మన దొంగ బోధకులకు పవర్ ఉంటుంది. పవర్ ఉంటే గుంటూరులో జనరల్ హాస్పిటల్ ఎందుకు, ఈ ప్రైవేట్ నర్సింగ్ హోములు ఎందుకు, ఈ హాస్పిటల్ ఎందుకు, ఒక్కొక్కరిని ఒక్కొక్క హాస్పిటల్లో పడేయండి తీసుకెళ్ళి మీరు. అందులో గుంటూరులో ఏడ్స్ విపరీతంగా ఉందట, కొంతమందిని వరించిందని కూడా విన్నాను. ఆంధ్రాలో 1 అట, ఒలింపిక్ గోల్డ్ మెడల్ లాగా. దేవుని పిల్లలారా, ఉన్నాయంటారా వీళ్ళకి, మాయ అంటారా? కొని ఉన్నదనుకోండి, ఉన్నాయనకి ఎక్కడైనా కోపం వచ్చిస్తే మైదానంలో, ఉన్నాయని కోపం వస్తే ఇప్పుడే నిలబడి మాట్లాడాడు, దేవుని కుమారుడు, భక్తిపరుడు, నాతోటి యోధుడు, నా కుమారుడు సునీల్. అతనికి రైట్ హ్యాండ్ లేదండి నిలబడి బాబు, పుణ్యమూర్తి, వరాలున్న పుణ్యమూర్తి. ఎవరైనా ఈ గుంటూరులో ఉంటే సెలాము కొడుతున్నాను, బాబు భక్త, వేదిక మీదకి వచ్చిన కుమారునికి చెయ్యము భక్త, నీ కాళ్ళ కింద దూరిపోయి నేను కట్టిన యూనివర్సిటీ ఖరీదు 2 కోట్లు, స్థలం ఖరీదు 5 కోట్లు, 7 కోట్లు ఈ స్టేజ్ మీద రాసిచ్చేస్తాను నీకు. ఇప్పుడు రండి. ఏమండి మీరు వెనక్కి చూడండి, ఎవరైనా లేచారేమో, ఎవడు రాడండి, ఎందుకంటే అది దగ్గర పవర్ లేదు. కనబడని రోగం పోయిందని మాయ చెప్తాడే తప్ప కనబడుతున్నది వాడు చెయ్యలేడు, ఎందుకంటే వీడు దొంగ. పౌలుకే పవర్ పోతే వీడికి ఎక్కడి నుంచి వచ్చింది పవర్? ఇప్పుడు నా మాటకి షవర్ వస్తుంది వాడికి. పీడి సుందరం నుంచి అడిగాడా, ఏమండి మిమ్మల్ని మోసగించుకు వీళ్ళందరినీ నేను కూర్చోనాయన, మిమ్మల్ని మోసగిస్తూ వీళ్ళందరినీ బ్రతకమని నన్ను సపోర్ట్ చేయమంటారు ఇలాంటి వాళ్ళందరినీ? ఏమండి వీళ్ళందరూ తాడ తీయకపోతే ఎప్పుడండి బాగుపడతారు సొసైటీని, నేను ఎలా బాగు చేయగలనండి? వీళ్ళేనండి దేవాంతకులు, నరహంతకులు. విని లేడని మంచోడండి, చిల్లరు వీరప్పని మంచోడండి. వాడు నరులను చంపేశాడు, దయ్యంలో ఉన్న నరులను చంపేశాడండి వాడు. ఏమంటే ప్రభాకరన్ పిల్లయి పర్వాలేదండి, వీళ్ళు దేవునిని అడ్డం పెట్టుకొని దేవుళ్ళుగా మలచబడిన క్రైస్తవ జనాంగాన్ని చంపేస్తున్నారండి, దేవుళ్ళను చంపేస్తున్నారండి వీళ్ళంతా. వీళ్ళండి దేవాంతకులంటే. ఏమండి ఈ పోస్టర్ పెట్టగానే మొత్తం తీయించేశారండి, మీకు తెలుసా? మీకు మొత్తం పోస్టర్లు అన్నీ తీయించేశారండి, పేర్లు మార్పించేశారండి. నేను ఒకటే చెప్పాను పిల్లలకి, లేబులు సీసా మీద తీసేయండి, మందు మాత్రం నాదే అన్నాను. లేబులు చూడండి ఇప్పుడు స్టేజ్ మీద కనబడుతుంది, లేబులే మార్చాం, సరుకు మారలేదు. ఎవడక భయపడమంటారు నన్ను, ఎవడు భయపెడితే మానేయమంటారు నన్ను మాట్లాడకుండా? నన్ను ఎదిరించి నా ఎదురుగుండా వచ్చి మాట్లాడకూడదనే చట్టం ఇండియాలో ఇంకా పుట్టలేదు. ఎందుకో తెలుసా? ఈ చట్టంలో ఉన్న తప్పులన్నీ వరుసగా బయట పెట్టేస్తాను, అలాగే ఎవడైనా నా ముందుకు వస్తే
ఈ చట్టంలో ఉన్న లొసుగులన్నీ బయట పెడతాను. ఇక్కడ కాదు, పార్లమెంటులో. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? మహాజ్ఞాన గ్రంథం. అది మహాజ్ఞాన గ్రంథం. అది మానవ మనస్తత్వానిక, మానవ శాస్త్రాలక, మానవ రోగాలక, ప్రకృతి మహాజ్ఞానానక దేనినైనా మట్టుకుంటూ వెళ్ళిపోయేదే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అన్నాను. ప్రారంభం నుంచండి, గత 30 ఏళ్ల నుంచి నేను అదే మాట మాట్లాడుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం తీయండి ప్రియులారా. మనకు బైబుల్ ఇస్ ద ఫైనల్ అథారిటీ, మర్చిపోకండి. మనకు బైబులే ఫైనల్ అథారిటీ. మరలా ఒక శ్లోకం చెప్తాను మీకు, వేర్ బైబుల్ స్పీక్స్, బైబుల్ ఎక్కడ మాట్లాడునో ఐ స్పీక్, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడాలి. వేర్ బైబుల్ సైలెంట్, బైబుల్ ఎక్కడైతే నిశ్శబ్దతలోకి వెళుతుందో నేను కూడా నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతాను. బైబుల్ మాట్లాడితే మాట్లాడతాను, బైబుల్ మాట్లాడింది, బైబుల్ చెప్పనిది నేను చెప్పనండి. ఈసారి మీరు గమనించండి, ఎవరు చెప్పినా ఆ మాటలు బైబిల్లో ఎప్పుడు ఎవరితో ఎందుకు చెప్పాడనే సందర్భానుసారమైన ఆలోచన మీకు కావాలి. బైబిల్ దగ్గర మీరు బైబిల్ నేర్చుకోవాలంటే నా దగ్గర 8 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే నేను 25 ఏళ్ల నా ప్రయాసాన్ని మీకు 8 ఏళ్లలో మీకు రంగరించిపోయగలను. నేను ప్రారంభించడమే కష్టమైంది, నేను తెలుసుకోవటమే చాలా కష్టమైంది. ఈ మతశాఖల మధ్య, ఈ దొంగ భక్తుల మధ్య 1949లో నవంబర్ 20న పుట్టాను నేను. నేను పుట్టేటప్పటికే క్రైస్తవ్యం నాశనానికి వెళ్ళిపోతుంది. నేను చిన్నపిల్లవాడినై సండే స్కూల్కి వెళుతున్నప్పుడే రకానికి ఒక పేర్లతో ఉన్న సంఘాల పేర్లు చదివి వాళ్ళెందుకు ఇక్కడికి రారు, వీళ్ళెందుకు అక్కడికి వెళ్ళారన్న సంగతులు తెలుసుకోవడం నా చిన్న మనసు గాయాలతో నిండిపోయింది. ఆ రోజే అప్పటి నుంచి అన్వేషణ ఆరంభించాను. కాస్త ఆలోచన వచ్చినప్పటి నుంచి అన్వేషణ ప్రారంభిస్తే, ఒక్కొక్క బోధకుని దగ్గరికి వెళితే, ఒక్కొక్క సమాధానం చెబుతుంటే, భరించలేక సహించలేక ఏం చెయ్యాలో తెలియక 40 దినాలు ఉపవాసం ఉండి ప్రాణం పోగొట్టుకోవాలనుకున్నాను. కానీ నా కన్నుల తల్లిదండ్రుల కన్నీళ్ళ మేరకు ఉపవాసాన్ని మానుకొని ఒక మహానాయకుడు నా దగ్గరకు వచ్చి, మీరు బైబిల్ చదవండి అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఆయన ఎవరో, ఎక్కడి నుండి వచ్చాడో నాకు తెలీదు, కానీ నేను చదివానండి. అలా చదువుతూ ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 25 ఏళ్ళు గడిచాయండి. బైబిల్లో అనేక సత్యాలు వెలుగు చూశాయి, అనేక సంగతులు కాగితాల మీద పెట్టడం ప్రారంభించాను. నా తర్వాత పుట్టిన ఈ తరమైన మాయ బోధలలోనికి వెళ్ళకూడదు, మాయ బోధల నుండి కాపాడాలి అనుకున్నాను. ఇక్కడ నేను సంఘాలు కట్టడం లేదండి. క్రీస్తు సువార్త సంఘం నాది కాదండి, నాదేం కాదండి. వాళ్ళు పిలిస్తే నేను వచ్చానండి. వాళ్ళలో కొందరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చండి, మా విశ్వవిద్యాలయంలో విద్య నేర్చుకున్న వాళ్ళు కావచ్చే తప్ప నేను ఆ సంఘాన్ని ఏమి ఇక్కడ స్థాపించలేదండి. సంఘాలు కట్టనండి, నేను జ్ఞానాన్ని నేర్పుతానండి. ఇక చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడో పౌలు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో మరొక వ్యక్తి పేరు చెప్తున్నాడు చూడండి, 20వ వచనము. త్రూఫీము రోగి అయి ఉండినందున, అక్కడ మిలేతో అన్నాడు, అక్కడ వదిలేసుకుని వచ్చాను. ఎందుకు వదిలేశాను త్రూఫీముని? రోగి అయినందున అతను మిలోతులో విడిచి వచ్చి తిని, ఏమి ఇతనితో పాటు దేవుని సేవలో పాల్గొన్న అతను, ఇతనే ఉన్నాడు. గుడ్డలు తగిలించవలసిన అవసరం ఏముంది? పక్కన ఈయనే ఉన్నాడు కదండి. నా కుమారుడైన త్రోఫీము యేసు నామమున లే, దేవుని కొరకు ప్రయాణం చేద్దాం రా. ఆ మాటలు ఏమి లేవు ఆయన దగ్గర. ఏమండి, అప్పటికే వరాలు ఆగిపోయాయి, అప్పటికే పరిశుద్ధాత్మ వరాలు నిలిచిపోయాయండి. అందుకే రోగిని ఆ రోగం నుంచి తొలగించలేక విడిచిపెట్టి ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్నట్టుగా చరిత్ర చెబుతుందండి, బైబుల్ చెబుతుందండి. ఇన్ని ఆలోచనలు, ఇన్ని సత్యాలు బైబుల్లో కళ్ళకు కట్టినట్టుగా వ్రాయబడిన తలకు ఎక్కలేదండి ఎవరికి. నేనట అబద్ధ బోధకున్నట్టండి, నేను పరిశుద్ధాత్మ లేదంటానటండి. పోను ఉన్నవారు ఎవరైనా వచ్చి నా కొడుకు చేయించమనండి. ఇప్పటి వరకు నేను నేర్చుకున్న విద్య అంతా వదిలేసి అలా కాళ్ళ కింద దూరిపోతాను. నా మీద కాగితాలు రాయడం కాదండి,
నా మీద కాగితాలు రాయడం కాదు, ఆలోచించండి. మీకు విద్య కావాలంటే నేర్పిస్తాను, నేను అంటున్నానుగా నేర్పిస్తాను. మీకు రాదు, మీరు పొండే నేను అంటం లేదు. ఈరోజు గుంటూరు పట్టణంలో ఉండటానికి కారణం మీకు నేర్పించడానికే కదండి. నేర్చుకోండి, బైబిల్ ఓపెన్ సిటీలో అడ్మిషన్ తీసుకోండి, మహాజ్ఞానాన్ని నేర్చుకోండి. అమాయకులే నశించిపోతున్న ఎందరో అమాయకులు మందులు తీసుకోకుండా చచ్చిపోతున్నారు వాళ్ళు. ఈ వరాలను నమ్మే. వరాలున్నవాడే మోసం చేస్తున్నాడండి, వరాలు ఉన్నాయని చెప్పుకుని మోసం చేస్తున్నాడండి. ఆ రోజు మహా అద్భుతాలు సూచక్రియలు చేసిన మహానాయకులు అపోస్తులులే చల్లబడిపోయారండి. వాళ్ళ కాలంలోనే, వాళ్ళ జనరేషన్లోనే, వాళ్ళు చనిపోకముందే వరాలు ఆగిపోయండి. ఎంత మోసపోతున్నారండి. హైదరాబాద్లో కూడా ఉన్నాడండి, మైక్ ద్వారా ప్రార్థన చేస్తే అలా వెళ్ళిపోతుందటండి స్వస్థత ఆ ఊరికి. నిజమా అండి? మోసం కాదండి. పోనీ నేను చెయ్యగలను అంటాడా అండి? అండండి. ఇప్పుడు నన్ను అంటాడండి ఏమని? పరిశుద్ధాత్మ లేదంటాడు ఈయన, ఇష్టమైనప్పుడు తిరగమంటాడు. ఇది ఒకటి పుట్టించాడండి నా మీద. ఏమండి? స్వస్థతలు లేవంటున్నానండి, వరాలు లేవంటున్నానండి. స్వస్థత ఉన్నాయండి, మెడికల్ కాలేజెస్ పుట్టేయండి. ప్రకృతిలోని ఎంతో ఎన్నెన్నో వాటిని తీసుకొని మందులు తయారు చేశారండి, కానీ ఎయిడ్స్ ఇంకా దొరకలేదండి. పరిశోధనలో ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఇది దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు, కానీ దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పాడండి పౌలు. చూస్తారా, కొరింథీయులకు రాసిన పత్రిక పారిపోమంటున్నాడండి దాని దగ్గరికి రాగానే. ఏమంటున్నాడు? మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, వ్యభిచారానికి 18, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ఏ పాపమైనా ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. హెచ్ఐవి వైరస్ ఇది. ఎప్పుడు చెప్పాడండి మాట? ఎయిడ్స్ గురించి ఎప్పుడు చెప్పాడండి ఆయన? 1000 సంవత్సరాలు అయిందండి. ఎయిడ్స్ కూడా స్వస్థత పరిచేస్తాను అంటుండీ మధ్య కూడా. దూరంగా పారిపోరా వ్యభిచారానికి అని చెప్తుంటే, నువ్వు వ్యభిచారం చేసిరా నేను వేసినా అమ్మ వదలగొట్టేస్తాను అంటున్నాడు. ఇది ఎక్కడ గొడవండి బాబు? ఏమండి ఏమన్నాడు చూడండి, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు దేవుడిచ్చిన తన సొంత శరీరమునకి హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే పారిపోమంటున్నాడు దేవుడు, పారిపోమంటుంటే రమ్మంటున్నాడు. ఎయిడ్స్ చేత బాధపడుచున్నారా? రండి సువార్త స్వస్థత మహాసభలు. ఏమండి ఇవన్నీ వింటుంటే ఎలా ఉందండి మీకు? భారంగా ఉందా? ఏంటి బైబిల్లో ఉన్నవి చెప్పానండి. ఒకవేళ స్వస్థతలు ఉన్నాయండి సుందరరావు గారు, మీరు ఇంకా అంత ఎదగలేదు. మీరు మా గుంటూరులో ఒక పవర్ఫుల్ మ్యాన్ ఉన్నాడండి, ఆయన చూడండి రేపల్లుడు తీసుకొచ్చి సునీల్ గారు చేయొచ్చేటట్టు చేసేస్తామంటే, మహాప్రభు నీకు పాదాభివందనం, తీసుకురా నాయన, నీకు 7 కోట్ల రూపాయలు ఆస్తి రాసిస్తాను, నేను వెళ్ళిపోతూ ఈ స్టాంప్ పేపర్ మీద స్టేజ్ మీద. ఆ స్వస్థత వార భక్తులు మీరు పిలవారు. ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి ఫోన్ చేసి, అయ్యగారు 7 కోట్లు లక్ష కాదు, 2 బంపర్ లక్కీ 7 crores బంపర్ ఆఫర్ నిజంగా ఇస్తానండి. మీరే స్టాంప్ పేపర్ కొనుక్కురండి, నేను సంతకం పెట్టి 7 కోట్లు మీ పేరు మీద రాసేస్తాను. ఇది విశ్వాసం లేదంటారా సునీల్ గారికి? ఎంత మంచి ప్రసంగం చేశాడండి ఆయన. దేవుని పిల్లలారా, ఐ లవ్ యూ, మిమ్మల్ని నేను ప్రేమించాను కనుక నేను నేర్చుకున్న సత్యాన్ని మీకు చెబుతున్నాను. మిమ్మల్ని ఏదో నా గ్రూపులో, నా పార్టీలో, లేకపోతే నా చర్చిలో నేను పడేసుకోవాలని కదండి, నాకు అలాంటివి ఏమి లేవండి. కానీ మీరు జ్ఞానవంతులు కావాలి,
బైబుల్ ఎంత గొప్పదో ప్రపంచం ముందు నిలబెట్టి చెప్పాలి. దాన్ని నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆకాశం తెత్తులో చూపించాలి నువ్వు. కానీ హాస్యాస్పదం చేస్తున్నావే ఈరోజు ప్రభువుని, హేళన చేస్తున్నావే ఈరోజు ప్రభువుని. వద్దండి, ఓకేనా? మనకు పోలీసు వారు ఇచ్చిన టైం అయిపోయింది, కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పానయ్యా, మీ మాటలే చెప్పాను. వినువారై ఉండి వాళ్ళను వారు మోసపుచ్చుకొనకుండా వ్రాయబడిన ప్రతి మీ మాట పరిశోధనాత్మకంగా ఆలోచించి సత్యాన్ని గ్రహించి అందు స్వతంత్రులు పెట్టుకుని బిడ్డలను తయారు చేయండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.